హుజురాబాద్ ఎలక్షన్లో పార్ట్లీ నెరవేరింది ఎందుకంటే ఇనిషియల్లీ నేను ఏమన్నానంటే కేసీఆర్ని డిఫీట్ చేయడం కష్టం ఓడగొట్టడం కష్టం కానీ కేసీఆర్కి గెలవడానికి ప్రయత్నాలు ఏదైతే కేసీఆర్ చేయాలో దాన్ని పెంచాలని చెప్పి ఆర్ ఫస్ట్ గోల్ అది ఉండింది సో ఐ అచీవ్ దట్ మనం జిహెచ్ఎంసీ అని అనుకోండి హుజురాబాద్ ఎలక్షన్లో అనుకోండి దాంట్లో కేసీఆర్ ఏదైతే ఎఫర్ట్స్ పెట్టినాడో ఏదైతే రిసోర్సెస్ యూటిలైజ్ చేసినాడు గవర్నమెంట్ తరఫు నుంచి ఆయన అవినీతి పైసలు ఎలక్షన్లో కొట్లాడటము ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఓడిపోయినాడు ఇంట్రెస్టింగ్ ఇక్కడ హుజూరాబాద్ పాయింట్ మీరు తీసారు అంటే హుజూరాబాద్ విజయం ఈటల దా వివేక్ వెంకటస్వామిదా అది నేను నేను చెప్పుకోలేను దాని దాని గురించి ఫ్యాక్ట్ ఏంటంటే కేసీఆర్ వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఓటేసారు ఇష్యూ వాజ్ కేసీఆర్ ఇన్ దట్ ఎలక్షన్ కేసీఆర్ని ఓడగొట్టాలని ఉండే ఇటువంటి అందరూ ఒక వెహికల్ అక్కడ అందరూ ఇప్పుడు మీరు చూసుకుంటే కూడా డుబ్బాక్ ఎలక్షన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇవన్నీ కూడా కేసీఆర్ వ్యతిరేకంగా పనిచేయాలని చెప్పి అందరు కూడా ప్రజలు కూడా సపోర్ట్ చేయడం జరిగింది దట్ ఈజ్ వై ఎంత ప్రభుత్వము ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అక్కడ ఈటల రాయేందర్ గారు గెలిచారు జిహెచ్ఎంసీలో బిహెచ్ బిజెపి గెలిచింది బట్ మీరు అన్నారు అక్కడ గెలుపులో నా పాత్ర కూడా ఉందని చెప్పి ఎలా ఇక్కడ ఎక్కడ హుజురాబాద్ హుజురాబాద్లో నేను కాదు ఈటల్ రాయేందర్ అని చెప్పినాడు గెలిచిన తర్వాత లేదు వివేక్ గారు అన్ని కోణాలలో మీ పాత్ర ఉంది మీరు కీలకమైన పాత్ర వేసినారు మీ వలన నేను గెలిచినానని చెప్పి ఆయనే ఒఫీషియల్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది వచ్చినప్పుడు ఎందుకంటే మీరు ఒక ఒక అయితే నెరవేరని చెప్పి అప్పుడు ఇప్పుడు ఈ ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ పూర్తిగా అయింది కేసీఆర్ని ఓడించాలని చెప్పి అది ఏదైతే ఆలోచన ఉండేనో అది పూర్తిగా కావడం జరిగింది ఇప్పుడైతే ఏం ఖాళీ అయితే అంటే కొంచెం డౌట్ఫుల్ ఉండే నాకు జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ ఓ త్రీ ఫోర్ మంత్స్ నుంచి ఏదైతే బీజేపీలో నిర్ణయాలు తీసుకున్నారో సరిగా ప్ర ప్రజలలో వెళ్ళలేదు ఏది అక్కడ ట్రాంగులర్ ఫైట్లో మళ్ళీ కేసీఆర్ వచ్చే సూచనలు ఉండేది కానీ నేను కూడా బీజేపీలో అప్పుడు ఉన్నప్పుడు చాలాసార్లు చెప్పినాను ఇలా ఉంటే మళ్ళీ కేసీఆర్ వస్తాడు మనము ఇంకా అప్రోచ్ చేంజ్ చేసుకోవాలి ఇంకా వేరేగా వెళ్ళాలి అని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది కానీ నాకు అల్టిమేట్లీ బీజేపీది మెయిన్ ప్లాంక్ కేవలం కాంగ్రెస్ని ఓడించాలి అని చెప్పి వాళ్ళ ఆలోచన ఉండే అంటే నాకేమనిపించింది కాంగ్రెస్ని ఓడించాలంటే ఓకే ఎవరు బీజేపీ పవర్లో వచ్చే ఆ టైంలో అలా పరిస్థితులు కనబడలేదు సో ఎవరి కోసం పనిచేయాలి మనము కేసీఆర్ కోసం పనిచేయాలని చెప్పి నేను అప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దట్స్ వై షిఫ్టెడ్ టు కాంగ్రెస్ అండ్ సీన్ దట్ కేసీఆర్ లూజెస్ ఓకే కంటిన్యూ చేద్దాం ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నాతో పాటు మా ఎడిటోరియల్ టీం కూడా రెడీగా ఉంది క్వశ్చన్స్ అడగడానికి ముందుగా మౌడి గారు యా వివేక్ గారు ఈటెల్ రాజేందర్ని బీజేపీలోకి మీరే తీసుకొచ్చారు స్వయంగా అలాగే ఆయన ఉప ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మీరు చాలా కష్టపడ్డారు కృషి చేశారు ఎందుకు ఆయనకు మీకు గొడవ ఎక్కడొచ్చింది ఎందుకు విభేదాలు వచ్చినాయి అంటే అందరూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు ఏమని రాజకీయాలలో మనుషులను వాడుకొని వదిలేసేయాలని చెప్పి చాలామంది అనుకుంటుంటారు నాకు ఒక ఎక్స్పీరియన్స్ కేసీఆర్తో కూడా అయ్యింది అది వీళ్ళందరూ ఒకటే స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ అనమాట వాడుకొని వదిలేసే పాలిటిక్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఈటల రాజేందర్ కూడా గెలిచిన తర్వాత ఓన్లీ మా హనీమూన్ కేవలం వన్ వీక్ టెన్ డేస్ అయింది వన్ వీక్ టెన్ డేస్ ఉండే దాని తర్వాత ఈటల రాజేందర్ గారు ఇగ్నోర్ చేయడము ఇవన్నీ కూడా చేయడం జరిగింది ఈ పబ్లిక్లో మాట్లాడుకోవడము ఎక్కడన్నా చెడిపోయింది చెప్పడానికి సంఘటన ఏం లేదు ఆయన ఆయనే గొప్ప లీడర్ అనుకున్నాడు మర్చిపోయినాడు మేమందరం కూడా వారికి ఈ గెలుపులో సాయం చేసినామని చెప్పి మర్చిపోయి ఫోన్ కూడా చేయడం మర్చిపోయినాడు సో ఇక రిలేషన్షిప్ ఏదైతే ఉందో నార్మల్లీ నేను ఎప్పుడు కూడా రిలేషన్షిప్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా అందరితో మంచిగా ఉండాలి కలిసి ఉండాలని చెప్పి ఉంటుంది ఫైట్ ఉన్నప్పుడు ఫైట్ చేస్తాం పొలిటికల్ ఫైట్ ఉన్నప్పుడు పొలిటికల్లీ ఫైట్ చేయాల్సి వస్తుంది కానీ రిలేషన్షిప్ పర్సనల్ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంటు ఆయనకు నాకు అనిపించింది అది ఇంపార్టెంట్ లేదని వారికి అంటే మీ ఇద్దరి మధ్యలో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి దానివల్లనే విభేదాలు అని చెప్పి అనుకుంటున్నారు బయట చర్చ మీ ఇద్దరు బయట కూడా కొంత గొడవపడ్డారు అనే కూడా చర్చ జరిగింది ఎంతవరకు ఈ యాక్చువల్లీ మీరు ఆశ్చర్యపడిపోతారు నేను ఇప్పటివరకు ఫైనాన్స్ గురించి ఈటలందర్ గతం ఇప్పటివరకు అడగలేదు నేను అడగను కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో ఏదైతే సపోర్ట్ కావాలనుకున్నాడో ఏదైతే నేను సపోర్ట్ చేశాను అవుట్ ఆఫ్ ద వే బోయి ఎలక్షన్ ప్రాసెస్ డిలే అయినప్పటికీ కూడా నేను అవుట్ ఆఫ్ ద వే బోయి నేనే అప్పులు మార్కెట్లో తీసుకుని తీసుకురావడం జరిగింది రైల్వే స్టేషన్లో కూడా నేను అడగలేదు మనీ వాజ్ నాట్ ది ఇష్యూ అట్ ఆల్ వాళ్ళందరూ కూడా ఇది నాకు వ్యతిరేకంగా చేయడానికి ఒక స్టోరీ బిల్డప్ చేశారు కానీ ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైతే మాట ఇచ్చినారో ఆ మాట ప్రకారంగా వారు వారు పాటించుంటే బాగుండేది కానీ వర్స్ థింగ్ ఏందంటే ఏదైతే కష్టకాలంలో వారితో నిలబడినాను ఏ కష్టకాలంలో ఆయనతో ఇప్పుడే చెప్పాను నేను ఆ ధైర్యం ఏదైతే ఇప్పించినాను దట్ వాస్ మై బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ కానీ ఆయన ఆ దాన్ని విలువ లేకుండా బిహేవ్ చేయడం నాకు ఫస్ట్ టైం నేను బాధపడ్డాను యాక్చువల్లీ మీరు కాంగ్రెస్లోకి వెళ్ళడానికి బీజేపీ నుంచి వదిలేయడానికి ఈటల రాజేందరే కూడా లేదండి ఇక్కడ ఇప్పుడే ఇంతకుముందు చెప్పాను కదా నాకు అనిపించింది బీజేపీ వాంటెడ్ కాంగ్రెస్ టు లూజ్ అంటే వాళ్ళకి కాంగ్రెస్ టు లూజ్ అంటే ఏ మళ్ళీ రావాలి ఆ టైంలో ఏదైతే నిర్ణయాలు బీజేపీ తీసుకుందో అప్పుడు కవిత నాన్ అరెస్టు సంజయ్ని పార్టీలో నుంచి పార్టీ పదవి నుంచి తీసేయడము ఈటల రాయేందర్ని ప్రమోట్ చేయడము అంటే పార్టీ మళ్ళీ సత్తాలకు వచ్చే పరిస్థితులు కూలిపోయినాయి సో దట్ మీన్స్ మనం బీజేపీలో ఉంటే మళ్ళీ కేసీఆర్ కోసం పనిచేసే పరిస్థితులు ఉండే సో ఐ హ్యాడ్ టు టేక్ అ కాల్ నేను ఏమని ఆ ఒరిజినల్ ఏదైతే లక్ష్యం ఉండేనో కేసీఆర్ని ఓడించాలని చెప్పి దాని గురించి నేను కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది